ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు చెవిళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆమె గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. తన భర్తపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చెవిళ్ల ఎంపీగా తన భర్త భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు సంగీతారెడ్డి. వేరే వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆరోపణలు. నేను మాట్లాడను దాని గురించి. వాళ్ళకి ఇంకేం దొరకక ఆయన తిరగడు, ఆయన మర్చిపోతాడు. ఇదేమన్నా ఆరోపణనా? నిజంగా అడుగుతారు, బట్ కంటిన్యూ చేస్తా. ఒక్క ఎంపీని మీరు చూపెట్టండి, ఇన్నిసార్లు తిరిగిన ఎంపీ. ప్రతి విలేజ్కు 2-3 సార్లు పోయినరు. ఇంతమందితోని తిరిగి అందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవాలి. అది చేస్తున్నారు వాళ్ళు. ఆ డీటెయిల్గా దాన్ని పరిష్కరించాలని చూస్తున్నారు. సో మీరు ఒక్క ఎంపీ చూపించండి, మీ లాస్ట్ ఎంపీలో దానికన్నా ముందు ఉండే ఎన్ని ఎంపీలన్నా ఇన్నిసార్లు ఇన్ని మాటలు ఒక్కొక్క ఊరికి వచ్చే ఎంపీ మీరు చూపించండి. మళ్ళీ ఇంకో మాట చెప్తా, ఇది డైవర్షన్ టాక్టిక్. వాళ్ళు చేసిన పనులు లేదు, 5 ఇయర్స్గా ఎంపీగా ఉండి చేసిన పనులు లేవు. ఇది అది ఏమో చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, తను తిరిగింది లేదు. సో ఇంకొకరి మీద ఆరోపణలు వేసేది చాలా ఈజీ. అది వేరే ఏం దొరకక అందరు నవ్విండ్రు చూడు, అదే ఆన్సర్ మీకు.